హలో నమస్కారం అండి, నేను మైథిలిని హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఒక విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఏమీ లేదు, గతానికి ఇప్పటికి ఏమిటి తేడా వచ్చింది, ఎందులో తేడా వచ్చింది, ఎక్కడ తేడా వచ్చింది అనేది చిన్న విషయాల గురించే మాట్లాడాలనుకుంటున్నానండి. గతంలో ఏ ఫంక్షన్ చేసినా సరే కొంచెం హంగు ఆర్భాటంగా చేసేవారు, కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు. దాంట్లో మొట్టమొదటిగా ఏ ఫంక్షన్ చేయాలన్నా పుట్టినరోజు వేడుక కానీ, పెళ్ళిరోజు కానీ, పెళ్ళి కానీ, ఇంకో ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్కి అయినా సరే ఫస్ట్ ఫంక్షన్ హాల్ బుక్ చేసేవారు. తర్వాత వచ్చి ఏ ఏ పదార్థాలు అంటే ఎక్కువ వెరైటీలు పెట్టి జనాల్ని గొప్పగా చెప్పుకునే విధంగా చేసేవారు. దానివల్ల కొంత పదార్థాలు వృధా అయ్యేవి. అలాగే విపరీతమైన బ్యాండ్ మేళాలు పెట్టడంతో శబ్ద కాలుష్యం విపరీతంగా ఉండేది. ఆ తర్వాత కరెంటు, ఈ మూల నుంచి అమలుకి 2-3 కిలోమీటర్ల దూరంలో కరెంటు దీపాలతో విద్యుత్ అలంకారాలు చేసేవారు. దానివల్ల కూడా కొంత పొల్యూషన్ ఎఫెక్ట్ అయ్యేది. ఆ తర్వాత ఆచారాల పేర వృధా ఖర్చులు, 100,000 రూపాయలు. ఇప్పుడు ఏ ఫంక్షన్ చేయాలా, ఫస్ట్ ఇల్లు చిన్నవడం మూలంగా పూర్వం అయితే ఇళ్ల పట్టునే చేసేవారు. ఇప్పుడేమిటి, అన్ని ఫంక్షన్ హాల్సే. ఆ ఫంక్షన్ హాల్స్లో చేయడం వల్ల 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టవలసి వచ్చేది. బుక్ చేసుకున్నందుకే, బుక్ చేసుకుని ఆ 1 రోజు 2 రోజులు ఫంక్షన్ హాల్లో ఉంచుకునేందుకే. ఏసీ గదులు ఏర్పాటు చేయడం, దీనివల్ల పర్యావరణ కాలుష్యం, ఇలా అనేక రకాల వృధా ఖర్చులు ఆర్భాటలతో ఇటు పెళ్ళి, పుట్టినరోజు, ఇతర ఫంక్షన్లు తడిసి మోపిడి అయ్యేవి. ఇది అనవసరపు ఖర్చులు. దిగువ మధ్య తరగతి వారికి ఇది పెద్ద ఖర్చు. అదే అందరి ద్రాక్ష పండ్లు అయిపోయింది. మరి అటువంటి సమస్యలన్నిటికీ దీనివల్ల కొంతవరకు కంట్రోల్ అయ్యింది. ఏమిటిది అంటే, ఇలా అనవసరం ఖర్చులు, వృధా ఖర్చులుకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల. అంటే ఫంక్షన్లు పూర్వం అయితే వందల మందిని పిలిచేవారు, ఇప్పుడైతే సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాల్సి వస్తుంది. అదిగా కానీమో ఒక ఫంక్షన్కి 50 మంది మాత్రమే పరిమితం అని చెప్పి చెప్పడం జరిగింది. అది శుభకార్యాలకి, అశుభాలకైతే 20 మంది, అది లెక్క అన్నమాట. పరిమితమైన మెంబర్లతో వివాహ కార్యక్రమాలు జరిపించాలి, అలాగే సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఎటువంటి హంగులు ఆర్భాటాలు చేయకూడదు. ఇది కూడా శబ్ద కాలుష్యాన్ని కంట్రోల్ చేయడంతో పాటు పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఆర్భాటాలకు అవకాశం లేదు, ఖర్చులు అదుపులో ఉంటాయి. దీనివల్ల ఏమిటంటే సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయడంతో పాటు తక్కువ మంది బంధువర్గాన్ని పిలుచుకుని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం వల్ల తక్కువ ఖర్చుతోటి కార్యక్రమం పూర్తి అయిపోతాం. అది పెళ్ళి కావచ్చు, పుట్టినరోజు వేడుక కావచ్చు, ఇంకో ఫంక్షన్ కావచ్చు. ఇవన్నీ రకరకాలైనటువంటి ఫంక్షన్లు చాలా తక్కువ ఖర్చుతో తేలికగా పరిమితంగా చేసుకోవచ్చు, హడావిడి ఉండదు. అప్పులకు డబ్బులు కావాలి కదా, డబ్బులు కావాలంటే అప్పులు తీసుకురావాలి. మరి డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు, అప్పు తీసుకొస్తే వడ్డీలు కట్టే సమస్య ఒకప్పుడు. కానీ ఇప్పుడు వడ్డీలు అప్పులకి అనేది కొంత కులిస్టాప్ పడింది, ఎందుకంటే పరిమితంగా చేయడం వల్ల. అది ఒక రకంగా మేలైనా చెప్పాలి. లిమిటెడ్ మెంబర్స్తో చేయడం, పరిమితంగా చేయడం, తర్వాత ఏ విధమైన హంగు ఆర్భాటాలు చేయకపోవడం వల్ల, ఏమైనా మిగతా అనవసరం ఖర్చులను తగ్గించేసుకోవడం వల్ల కొంత వివాహ వేడుకలు కూడా తేలిక తక్కువ ఖర్చుతో వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక క్రిమి అదుపులో పెట్టి జనజీవన విధానాన్ని స్తంభింపజేసి ప్రకృతిని సరిదిద్దుతోంది అని చెప్పడం జరుగుతుంది. అదిగాక దీని ఎఫెక్ట్ వల్ల ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించడం జరిగిందో దానివల్ల పనులన్నీ ఆగిపోవడం వల్ల పేద సాధలకి, కూలీలకి, వాళ్ళకి, వీళ్ళకి పాపం చేతిలో డబ్బులు ఆడకుండా అయిపోయినాయి. గవర్నమెంట్ ఎంతవరకు చేస్తుంది అంటే తనకు శక్తి ఉన్నంత వరకు చేస్తుంది. దానివల్ల ఏమైంది అంటే ఈ జనాలు పాపం నడిచి వెళ్ళడం జరుగుతుంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, వలస కూలీలుగా వచ్చిన వాళ్ళు నడిచి వెళ్ళడం జరుగుతుంది. పాపం అటువంటి వాళ్ళకి చాలామంది దయార్థ హృదయులు వాళ్ళ శక్తి ఉన్నంత మేరకు ఆహార పదార్థాలను వండి వాళ్ళకి ప్యాకింగ్ చేసి పొట్లాలుగా ఇచ్చేస్తున్నారు. లేదంటే వాళ్ళు వెళ్ళే రహదారిలో ఒక చోట ఒక టెంట్ వేసుకుని వాళ్ళకి ఆహారాన్ని ఒక విస్తరలో పెట్టి ఇస్తున్నారు. అలా కూడా కొంతవరకు మానవ సేవ జరుగుతుందనే చెప్పాలి. దయా హృదయాలు పెరిగాయి, కరుణ హృదయాలు పెరిగాయి. అంత కష్టకాలం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గుర్తించడం జరుగుతోంది.
ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజల కష్టాల నుంచి కొంతవరకు విముక్తి కలుగుతున్నమాట వాస్తవం. అంటే కొంతవరకు, అంత 100% అయితే కాదు, కొంతవరకు. అలాగే ప్రతి ఇలాగా చెప్పుకుంటూ పోతే ఖర్చులే కాదు, ఖర్చులను అదుపు చేయడంతో పాటు ప్రకృతిలో వచ్చే పెను మార్పులను ఆపగలిగింది. అలాగే ప్రకృతిని ప్రక్షాళన చేయగలుగుతోంది. ఇది కూడా ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే జలవనరులు కానీ కాలుష్యాలు కానీ ఇవన్నిటినీ కూడా శుద్ధి చేస్తోంది. అది ఒక రకంగా ఉపయోగకరమే మానవాళికి. అలాగే వచ్చే పొల్యూషన్, ఎక్కడెక్కడ లాక్డౌన్ ప్రకటించడం వల్ల, బళ్ళ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల కానీ ఇలాంటివి కంట్రోల్ చేయగలుగుతుంది. ఆటోమేటిక్గా ప్రకృతి తనంతట తన పునరుద్ధరించుకోగలుగుతోంది. ఇదైతే వాస్తవం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అందరికీ మేలు జరుగుతుంది. కాకపోతే కష్టకాలం అంటే నేను ఒప్పుకుంటాను, ఇది ఈ క్రిమి భయానికి కొంత కంట్రోల్ అనేది అందరికీ వచ్చేసింది, అవగాహన ఏర్పడింది. అది గాలి ద్వారా వ్యాప్తి చెందదు కానీ మనిషి తుంపర్ల ద్వారా, షేక్ హ్యాండ్ ద్వారా, లేతే హగ్స్ ద్వారా వస్తుంది అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు ఎవరికి వాళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ, ఎందుకు వచ్చిన సమస్య, దీన్ని కొని తెచ్చుకోవడం, మన ఇల్లు వాకిలు శుభ్రం పెట్టుకోవడంతో పాటు మన జాగ్రత్తలో మనం ఉంటే అది దగ్గరికి రాదు. మనం దాని జోలికి వెళ్ళకపోతే అది మన దగ్గరికి రాదు. దాన్ని ఆహ్వానం పలకాలి అంటే మనం తప్పు చేయాలి. అంటే సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయకుండా ఉంటే చాలు వచ్చేస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటెనెన్స్ చేయాలి. అలాగే శుచి శుభ్రతలను పాటించాలి. అలాగే ఏ పూట కాపూట వండిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలాగ చెప్పుకుంటూ పోతే శారీరక శుభ్రతతో పాటు, ఇంటి శుభ్రతతో పాటు, ఇలా ఏంటి పరిసరాల పరిశుభ్రతతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి విధంగా తగిన ఏర్పాట్లు కూడా చేసుకోగలుగుతున్నారు ఎవరికి వాళ్ళు. ఇదివరకంటే ఆఫీసులు పరిగెత్తే వాళ్ళు కాబట్టి పొద్దున పోతే రాత్రికి వచ్చేవారు, పాపం వాళ్ళకి టైం ఉండదు. ఉద్యోగస్తులు ఎవరికైనా సరే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకి సమయం ఉండదు. కానీ ఇప్పుడు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేయగలుగుతున్నారు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి ఇంటి పట్టునే ఉంటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మిగిలిన సమయాన్ని ఈ ట్రావెలింగ్ టైం 2-3 గంటలు లాగేస్తుంది ట్రాఫిక్లో, ఆ 2-3 గంటల సమయాన్ని ఇంట్లో సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అది వాళ్ళకి ఉపయోగం, ఇటు సొసైటీకి ఉపయోగమే. ఎందుకంటే మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు, నీటిని అదుపు చేయడం ద్వారా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా, వనరులను జాగ్రత్తగా కూడబెట్టుకోవడం ద్వారా, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కనపడుతున్నాయి. ప్రతిదీ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే కొన్ని మైనస్లు కనబడుతున్నమాట వాస్తవం. భయంతో మనిషి అదుపులోకి వచ్చేసారు, ఎవరికి వాళ్ళు కొంత భయం అనేది క్రియేట్ అయింది ఆ వైరస్ వల్ల. ఆ భయం వల్ల మనకి మనమే ఇది అవుతున్నాం అనమాట. మార్పు వస్తుంది ఆటోమేటిక్గా. కొంత బాధ కలిగినప్పటికీ కొంత మంచి జరుగుతున్న మాట వాస్తవం. మానవత్వం మేలుకుంది, మందికి ఉపకార గుణంతో సహకరించడం సోషల్ డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తూనే ఇలాగా చేస్తున్నారు. అది కూడా చాలా చాలా మంచిది. అలాగే ప్రతి ఒక్కటి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇది అన్నమాట. ఇది ప్రతిదీ పరిశీలనగా చూడడమే. పరిశీలనగా చూస్తే ఇవన్నీ కూడా సింపుల్గా అయిపోయే కార్యక్రమాలు. ఇప్పుడు ఇది ఒకప్పుడు హోరాహోరీగా చేసే కార్యక్రమాలు ఇప్పుడు సింపుల్గా అయిపోతుండడంతో పేరెంట్స్కి కూడా మనశ్శాంతి కలుగుతుంది. అలాగే అనవసరం ఖర్చులు తగ్గిపోతున్నాయి. అలాగే అందరికీ కూడా జస్ట్ సమాచారం ఇవ్వడం జరుగుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 100,000 ఉపయోగాలు ఉన్నాయి అనేసి నేను గ్రహించడం జరిగింది. ఓకేనా? ప్రతి ఒక్కటి చెప్పడంలో ఉద్దేశం అది. థ్యాంక్ యూ.